మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. ఆయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, డాక్టర్ ఎస్కే భాష, మహమ్మద్ పెర్మ, హమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. భారత దేశ మొట్టమొదటి విద్యామంత్రి డాక్టర్ అబ్దుల్ ఆజాద్ గారి అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా తనకు ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగింది. అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశానికి చేసిన సేవలు మహోన్నతమైనవి. ఒక ముస్లిం అయిన ఆయన్ను ఎవరికి తీసుకోనటువంటి చాలా ఉన్నత కార్యక్రమాలు చేసి భారతదేశ అభివృద్ధిలో ఆయన పాల్పంచుకున్నాడు. 1888లో మక్కాలో, సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించి 1958 ఇండియాలోని ఢిల్లీలో ఆయన స్వర్గస్థులైనారు. ఈ మధ్యకాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్పంచుకుంటూ భారతదేశ స్వతంత్రానికి ఆర్నిషులు కృషి చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం విడిపోకుండా ఉండాలని, విడిపోయేది ఏమని మాత్రం ఇష్టం లేకున్నా ప్రతి ఒక్కరిని కలిసి ఉండేలాగా ఎంతో ప్రయత్నించిన మొదటి వ్యక్తి అబుల్ కలాం గారు. ఆయన భారతదేశ స్వతంత్రం తర్వాత మొదటి మండలిలో విద్యామంత్రిగా అయినారు. ఆయన పేరు మీదనే ఆయన బర్త్డే రోజు ఈరోజు భారతదేశం మన విద్యాదినంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన పేరు మీద విద్యాదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మనకు ఈ సందర్భంగా అర్థమవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి, గొప్ప విద్యావేత్త, గొప్ప రాజకీయవేత్త, అన్నిటికంటే మించి భారత ప్రేమికుడు, భారతదేశ ప్రేమికుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనము అందరము స్మరించుకొని ఆయన నివాళులు అర్పించడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆయన్ను స్మరించుకుంటున్నాం. అమర్ రహే, అమర్ రహే. అదే అబ్దుల్ కలాం ఆజాద్ కా పైదాయిషి దిన్ హై. హమే ఫఖ్ర్ సే యే కహ్ సక్తే హై కి అబ్దుల్ కలాం ఆజాద్ నే మక్కా ముఅజ్జమా మే 1880 పర 8 నవంబర్ 11 కో పైదా హువే और उनकी 8 साल की उम्र में उन्होंने कलकत्ते को आ गए. उनकी फैमिली के साथ कलकत्ता आए, कलकत्ते में इल्म हासिल करने लगे, तालीम हासिल करने लगे, एजुकेशन हासिल करने लगे. एजुकेशन हासिल करने के बाद उन्होंने शायरी का शौक़ पैदा हुआ. उन्होंने शायर भी थे और कई किताबें लिखी हैं, उन्होंने कई किताबें लिखी हैं, उसके बाद कई रिसाले लिखे हैं और कई मैगजीन लिख कर जो है पब्लिक के सामने लाए हैं और कौम की खिदमत के लिए आगे कदम बढ़ाए. जब उनको होश संभाले 30-35 साल जब उनकी उम्र हुई, 30-35 साल की उम्र में उन्होंने इंडियन नेशनल कांग्रेस में अपने कदम रखा. उस वक्त गांधी जी ने उनसे मिलाए और गांधी जी से उनसे बातचीत हुई और नेहरू जी उस वक्त बोलते थे कि मैं जो सीखा, सियासत सीखा और मुझे पॉलिटिक्स सीखना है तो मैंने अब्दुल कलाम आज़ाद से सीखा हूँ. अब्दुल कलाम आज़ाद के बाद बहुत सारा मुझे सबक मिला है, मैंने सीखा सियासत के बारे में. उन्होंने हिंदू और मुसलमानों को जोड़कर कौमी यकजहती को लेकर आगे बढ़ते रहे हिंदुस्तान में. अंग्रेज़ों के ख़िलाफ़ आपने जद्दोजहद की, अंग्रेज़ों के ख़िलाफ़ आपने झड़ाई फसाद किया और आपने कैतूर जेल
में जाना पड़ा और कहे तो आप कहते मरतबा आपने जेल में कैद खाने में रहे और फिर भी आप हिम्मत नहीं हारी ताकि हिंदुस्तान को कामयाब बनाने में एक लीडर बेहतरीन लीडर थे वो हमारे सामने से गुजर गए। ऐसे लीडरों की सख्त ज़रूरत है। आज भी हम सबक सीखना है कि हम भी कोई ऐसा बनना है जैसा अब्दुल कलाम आज़ाद बने हैं, वैसा बनकर हिंदुस्तान को अपने अमन में रखने की ख्वाहिश करता हूँ। बस मैं अपनी जगह लेता हूँ। न्यूज़ इंतर तो समाप्त चूस्त रही माई टीवी तेलुगु चैनल।